హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి డ్రమ్ సీడ్ బండిని ఎలా వాడతారు, దాంట్లో ఒడ్లు ఎలా పోస్తారు, అది ఎట్లా పడుతున్నాయి అనేది, దాని వాడే విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డబ్బాలు కొనుక్కోవాలి, అది రాడు. నానబెట్టిన వడ్లు ఏది? చూసారా ఫ్రెండ్స్ ఎలా పనిచేస్తుందో? తిరుగుతున్న డబ్బాలు ఉంటాయి కదా, వాటికి హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ నుంచి దాంట్లో అనేది ఒడ్లు పడుతుంటాయి. ఇలా డ్రమ్ సీడ్ వేసే వాళ్ళకి ఎకరానికి 700 తీసుకుంటున్నారు. దీనివల్ల ఖరీదు ఎక్కువ అవుతుంది కాబట్టి మనం కూడా సొంతంగా తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంటుంది. ఒక్కసారి తయారు చేసుకుంటే మనం ప్రతిసారి పనికి వస్తుంది. తయారు చేసి మళ్ళీ మీకు కొత్త వీడియోతో కలుస్తా. చూద్దాం ఇంకా వాళ్ళు ఎట్లా గుంజుతున్నారు. సార్ల వైజ్గా గుంజుకుంటూ పోవాలి బండిని. ఈ వడ్లు ఒకరోజు నానబెట్టిన వడ్లు. ఈ వడ్లని దాంట్లో పోసుకొని నడిపించాలి. సాళ్ళ వయసుకు పోవాలా? సాళ్ళు ఈ సాళ్ళు చూసారా ఫ్రెండ్స్, ఈ ఓడ్లంగా పడిపోతాయి కిందికి ఓడ్లు. ఇలా దీనికి 4 బాక్సులు ఉన్నాయి. ఒక్కో దాంట్లో మినిమం 3 కిలోలు పడతాయి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ ఓడ్లు పడుతున్నాయా పడట్లేదా అనేది చూసుకోవాలి. ప్రతిసారి నీట్గా చేస్తుండాలి ఓడ్లు, లేకుంటే మర్చిపోయినా అంటే పడకుండా పోతుంది, వేస్ట్ అయిపోతుంది టైం. అక్కడ మొలవు ఈ వీల్స్ రబ్బర్ వీల్స్.
ఇదంతా స్టీల్ పైప్తో తయారు చేశారు. తుక్కు పట్టకోకుండా చాలా రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, దాని కాస్ట్ వచ్చేసి 6,000 అంట. మనం తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు చేసుకోవాలంటే. బాయ్ ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే. మర్చిపోమంటే గంట వీలు కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాం.